అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంచలనం సృష్టిస్తే చాలు, అటు ప్రతిపక్షానికి ఇటు ప్రజలకు ఆ నాయకుడు గుర్తుండిపోతాడు. నోట్ల రద్దు విషయంలో మోడీ చేసిన పని అదే. అయితే మోడీ గద్దెనెక్కక ముందు విదేశాల్లోని నల్ల డబ్బులంతా తెచ్చి పేదలకు పంచుతామన్నాడు. అది తేలేకపోయాడు. ఓ ఫైన్ మార్నింగ్ దేశంలోని పెద్ద నోట్లను రద్దు చేసేశారు, నల్ల డబ్బును వెలికి తీస్తానని శపథం చేశారు. కానీ అది బెడిసికొట్టింది. అయితే పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన మోడీజీ అంతకంటే ఎక్కువైన 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టడమే బ్లాక్ మనీదారులకు వరంగా మారింది. ఆర్బీఐ నుంచి అలా 2000 రూపాయల నోటు రావడం, ఇలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లిపోవడం మొదలైంది. ప్రజలకు 2000 రూపాయల నోటు వచ్చినా చిల్లర సమస్యలతో నానా కష్టాలు పడ్డారు. దీంతో మోడీ సర్కార్ తెచ్చిన 2000 రూపాయల నోటు ప్రజలకు ఉపయోగపడకపోగా నల్ల డబ్బు దాచుకునే వారికి వరంగా మారింది. దీంతో బ్లాక్ మనీని అరికట్టడం మాటటుంచి మోడీ తెచ్చిన 2000 రూపాయల నోట్లే బ్లాక్ మనీగాళ్లకు వరంగా మారాయి. ఇక టెక్నాలజీ విస్తృతంగా వ్యాపించడంతో దేశంలో ఇప్పుడు నకిలీ 2000 రూపాయల నోట్లను పెద్ద ఎత్తున ముద్రించి దేశంలోకి వదిలారని, ఒరిజినల్ నోటుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో గుర్తించడం కష్టంగా మారిందని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నిగ్గుతేల్చాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఈ 2000 రూపాయల నోటుపై ఆర్బీఐ ద్వారా వివరణ కోరగా ఆర్బీఐ సంచలన జవాబిచ్చింది. 2000 రూపాయల నోటును ఏడాది కాలంగా ముద్రించడం ఆపివేసినట్లుగా ఆర్బీఐ తెలిపింది. అంతేకాదు పార్లమెంట్లో ఎంపీల ప్రశ్నలకు కూడా కేంద్రం జవాబిచ్చింది. ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు చెల్లుతాయని, కొత్తగా ఉత్పత్తి మాత్రం చేయమని స్పష్టం చేసింది. దీన్ని బట్టి 2000 రూపాయల నోటు అర్ధాంతరమైనట్లేనని లెక్క. ఇక మనకు 500, 200, 100 రూపాయల నోట్లే గతి అన్నట్లు, డబ్బులు డ్రా చేసినా ఇక అవే వస్తాయన్నమాట. మోడీ ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటు అట్ట ఫ్లాప్ అయినట్లే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.